కార్పొరేట్ కంపెనీలకు రాయితీని ఇస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తూ సమ్మె హక్కును హరించే విధంగా అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ సిరిసిల్లలో కార్మిక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ, సిఐటీయూ, ఐఎఫ్టీయూ, టిఎన్టీయూసీ, టిఆర్ఎస్ వికే, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు నిలుపుదల చేయాలని, రైతు వ్యతిరేక చట్టాలకు సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టాయి. సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల కార్మిక వర్గం అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు మున్సిపాలిటీలో గుడిసెట్ ఆమెకు 12,000 8,000 10,000 అదే గుడిసెట్ ఆమె ఇంకో ఆమె రెగ్యులర్ గా ఉంటది ఆమెకు 18,000 20,000 ఏం వ్యత్యాసం సమాన పని సాధారణంగా కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్తంగా ఈ రోజు సమ్మెకి దిగారు దీనికి ప్రధానమైనటువంటి కారణం కార్మిక వర్గం అడ్డుకొని తీరుతుంది రేపు ఎల్లుండి జరిగేటటువంటి రైతుల గ్రామీణ బంధును కూడా విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇదే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి పౌరులం కార్మికులు వైపని కార్మికులు గ్రామ ఈ రోజు ఈ సమ్మె మొత్తం యావత్తు రైతుల్ని వ్యాపార కార్మికుల్ని కలుపుకొని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ సమ్మె నిర్వహిస్తా ఉన్నాం ఆ సమ్మెలో భాగంగానే ఈ సిరిసిల్లలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ సమ్మెని విజయవంతం చేసినందుకు కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బీజేపీ పార్టీ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు నిరసనగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా టిఆర్ఎస్ కేవి మరి పేద మధ్యతరగతి కుటుంబాలను మరి బానిసలుగా చేసి ఈరోజు వాళ్ళకు నానా ఇబ్బందులకు గురి చేసింది అదేవిధంగా జిఎస్టీ పేరుతో మరి ఆర్థికంగా పేదవాడిపై భార పడే విధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం వేరించింది అంతేకాదు ప్రభుత్వం కార్మికులకు 8 గంటల పని కాకుండా 12 గంటల పని చేయాలని చెప్పి ఇలా ఉన్నటువంటి ఇలా రైల్వే కానీ రక్షణ రంగం కానీ బొగ్గు గనులు కానీ ఇవన్నీ ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక పక్క ప్రైవేటీకరణకు ఆలోచన చేస్తూ ఉన్నది ఇలా కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్మికులకు మాట్లాడే హక్కు లేకుండా సంఘం పెట్టుకునే హక్కు లేకుండా